హలో అండి. సో ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే ఒక బాధాకరమైన విషయమే, బట్ అదేంటంటే చాలా మందికి తెలియంది ఏంటంటే మనం ఏ యాంగిల్లో చూస్తున్నాం, ఒక ఇన్సిడెంట్ జరిగితే గనక దాన్ని ఏ ఇతివృత్తంలో చూస్తున్నాము, ఏ యాంగిల్లో చూస్తున్నాము అనే దానికోసం చాలా మంది ఎలా చూస్తుంటారంటే అక్కడ చనిపోయిన వాళ్ళదే తప్పు, వాళ్ళు లైఫ్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకోలేదు కాబట్టి వాళ్ళది అలా జరిగింది, అక్కడ బోట్ సిబ్బంది ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వీళ్ళు వినలేదు కాబట్టి, అంటే వాళ్ళది ఒక 10% ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ చూసింది ఎవరు? అంత 70 మంది సరిపడా లైఫ్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయా? పోనీ ఇది ఒక్క ఇన్సిడెంట్ ఫస్ట్ టైం జరిగిందా? గత 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 6-7 సార్లు జరిగాయి, అందులో ఇది పెద్ద ప్రమాదం. ఇంతకుముందు లాయర్లతో ఒకసారి వెళ్ళనే జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ స్ట్రిక్ట్గా రూల్స్, అంటే అక్కడ బోటు సిబ్బంది వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ లంచాలకు ఎంతో కొంత ఇస్తే కనుక అధికారులు వాళ్ళు వాళ్ళని వదిలేస్తారు. ఆ బోట్ ఎంత సెక్యూర్గా ఉంది, అది ఎంత స్ట్రాంగ్ ఉంది, దాని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఎవరు వ్యాలిడేట్ చేయరు. ఒక్క అంటే ఎందుకంటే అంటే ప్రస్తుతానికి ఇన్సిడెంట్ చూద్దాం, మనం గత 5 సంవత్సరాలు మాట్లాడుకోవాలి, ఒక్క ఇన్సిడెంటే కాదు. ఈ ఇన్సిడెంట్లో ఏమంటున్నారు మన ప్రముఖ ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు, ఆయన ఏమంటున్నారంటే ఈ బోట్లకు అన్నట్లు కూడా లైసెన్స్లు ఇచ్చినాయి గత ప్రభుత్వాల్లో, అట్లా ఇచ్చారు. సో ఇప్పుడు ఇచ్చినాయి, గత ప్రభుత్వంలో ఆయనే ఉన్నాడు టీడీపీలో, ఇప్పుడు వైసీపీలోకి జంప్ వేశాడు. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఈయనేమంటున్నారు లైఫ్ ప్రూఫ్ జాకెట్స్ పెట్టుకోవాలి, ఈవెన్ హెలికాప్టర్లు వెళ్తే హెల్మెట్ పెట్టుకుంటారు. ఆయన ఏంటంటే ఆయన మాట్లాడే దాని మీడియాలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో విన్నారు కదా అందరూ. నేను హెలికాప్టర్లో వెళ్ళేటట్టయితే హెల్మెట్ పెట్టుకోవాలి, రోడ్డు మీద వెళ్ళేటట్టయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు మన మంత్రి. ఒక బోట్లో వెళ్ళే వాళ్ళు ఏం పెట్టుకోవాలో కూడా ఆయనకు తెలియదు. ఒక బోటు ప్రమాదం చేసిన వాటర్లో ప్రయాణం చేసే వాళ్ళు వేర్ చేయాల్సింది లైఫ్ ప్రూఫ్ జాకెట్ అండి. అవంత్ శ్రీనివాస్ గారు, మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఏపీ పర్యటనలో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని బోట్లు అసలు ఏపీ టూరిజం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఎన్ని పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, వైజాగ్ అవని లేకపోతే గోదావరి అవని కృష్ణా అవని అన్ని ఏరియాల్లో కూడా ఎన్ని ఉన్నాయి, లిస్ట్ ఒకసారి అనౌన్స్ చేయండి. మీ వెబ్సైట్లో పెట్టండి, అట్లీస్ట్ మీ వెబ్సైట్లో ఇన్ని లిస్ట్ ఉన్నాయి, ఇన్ని మేము ఐడెంటిఫై చేశాము, ఇన్ని ఇలా ఉన్నాయని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి ఇక్కడ. నేను 2-3 ఫోటోలు షేర్ చేస్తున్నా, చూడండి ఒకసారి నిశ్చితంగా. ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ఏమన్నారంటే దీనన్నిళ్ళు కూడా ఇది ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వమే హత్యలు చేసింది, ఇది బోటు ప్రమాదం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిలో రాశారు. ఆయన స్పీచెస్ కూడా అలానే ఇచ్చారు. అవన్నీ లైవ్ ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి, అవి నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని నిందించడం కాదండి ఇక్కడ. అందులో మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏంటి పరిస్థితి? అందులో మీ కుటుంబంకి సంబంధించిన వాళ్ళు ఉంటే పరిస్థితి, నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి? మనం ఎంత బాధపడతాం? అలా ఆ దృక్పథంతో చూడాలండి. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు మీరేం చెప్పారు? ఇది గవర్నమెంట్ చేసిన హత్యలు, బోటు ప్రమాదం కాదు, ప్రభుత్వ హత్యలు. ఎందుకంటే ఆ ఇల్లీగల్ బోట్స్ అన్నట్లు కూడా లైసెన్స్లు ఇచ్చారు, వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. దీనికి బాధ్యతగా చంద్రబాబు నాయుడు వహించాలి, టూరిజం మినిస్టర్ వహించాలి అని మీరు చెప్పారు. అందుకే కదా వాళ్ళు ఏది సరిగా చేయలేదు కాబట్టే కదా వాళ్ళని ఓడించేశారు, వాళ్ళని మొన్న ఎలక్షన్లో జరిగింది. కానీ ఇది మర్చిపోరు ఎవరుని. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు 100 రోజులు అవుతుంది, 100 రోజుల్లోని మీ మినిస్టర్ ఏం చేస్తున్నారు? మీ మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు, ఏపీ టూరిజం మినిస్టర్ ఆయన, ఆయన ఏమి ప్రికాషన్ తీసుకున్నారు, ఆయన ఏమి సర్వేలు చేశారు? గోదావరి బేసిన గోదావరిలో అని లేదా కృష్ణాలో అని వైజాగ్ టూరిజం అని ఏపీలో ఉన్న వాటర్ రిసోర్స్ మీద వెళ్ళే టూరిజం రిలేటెడ్ బోట్లు ఎన్ని యాక్యురేట్గా కన్సిస్టెంట్గా ఉన్నాయి, ఎన్ని దృఢంగా ఉన్నాయి వాటిని మీరు గత 100 రోజుల్లో ఆయన ఎన్ని అడుగులు వెళ్ళారు ఒకసారి ప్రజలకు తెలియజేయండి. ఇక ప్రజలు దద్దమ్మలు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే రాజకీయ నాయకులు మొన్న రీసెంట్గా చూసాం, తోట తిరుమూర్తులు గారు ఒకప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని శర్మిల గారిని ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా తిట్టారు. బొత్స సత్యనారాయణ ఒకప్పుడు మీడియా ముఖంగా జగన్మోహన్ ఇంతమందిని తిట్టి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు, వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. అంటే వీళ్ళని అనే ఉపయోగం లేదు, ప్రజలకు ఉండాలి ముందు. ఎవడు నిజమైనడు, ఎవడు ఎలా చేస్తారు? మరి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సూక్తులు పలికారు కదా అపోజిషన్లో ఉన్నప్పుడు, ఏమన్నారు? చంద్రబాబు గారు ఎన్ని చేయించారు, ఆయనే బాధ్యత వహించాలి. మరి ఈరోజు ఈయన బాధ్యత వహించాలి కదా. ఆ ఏపీ టూరిజం మినిస్టర్ని సస్పెండ్ చేయాలి. అసలు వేరే కంట్రీలో కానీ వేరే దేశంలో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే కనుక అది మామూలుగా ఉండదు. అది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే చూడండి, 2006లో అమెరికాలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 5 చనిపోయారు అనేసరికి మొత్తం ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ మొత్తం వాళ్ళు
అన్ని రైల్ రోడ్స్ కూడా అన్ని ట్రైన్స్ కూడా సాఫ్ట్వేర్ తో నడవాలి, ఎలా జరగకూడదు, ఎలా ఇంత సివియరిటీ ఒక్క ఆరుగురికి. మళ్ళీ అలాంటివి జరగలేదు. కానీ మనకి ఒకసారి ఆ 16 మంది, ఒకసారి 20 మంది, మొన్న 70 మంది ఇంతమంది చనిపోతున్నా గానీ ఎందుకంటే వీళ్ళ కుటుంబాల్లో ఎవరు ఉండరండి. రాజకీయ నాయకులు ఒక మంత్రి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉండరు, లేదంటే సీఎం కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. సామాన్యులు మనలంటూ ఏం చేస్తారంటే వెళ్తాం. సామాన్యులకి ఏం తెలుస్తుందండి, రూల్స్ అండ్ ఇవ్వాల్సింది ఎవరు, ఆఫీసర్లు. నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడు వాడు చేసుకుంటాడు, మిగతా వాళ్ళు తెలియదు. ఆ బోట్లో ఒక 70 మంది ఉన్నట్టు 100కి పైగా లైఫ్ ప్రూఫ్ జాకెట్స్ ఉండాలి. ఆ 100కి పైగా లైఫ్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ఫోర్స్ఫుల్ గా మీరు అందరూ వేసుకుంటేనే వెళ్తుంది, లేదంటే లేదు అని ఇన్స్ట్రక్షన్స్ అన్ని రూల్స్ అన్ని పాస్ చేయాలి. సో నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, అవంతి శ్రీనివాస్ గారిని మీ ఇద్దరిని అడిగేది అంటే, 100 రోజుల పాలనలో మీరు ఎన్ని బోట్లు చేశారు, ఎక్కడి నుంచి అయినా 30 రోజుల టైంలో మీరు ఎన్ని బోట్లు పబ్లిక్ గా ఇవ్వండి, ఇన్ని బోట్లు మేము సీజ్ చేశాము, ఇన్ని బోట్లు వాటి యొక్క స్ట్రెంగ్త్ లేదు, అవన్నీ ఇల్లీగల్ గా ఉన్నాయి, లీగల్ గా ఉన్నాయి ఇన్ని అని చెప్పేసి మీరు ఏపీ ఆన్లైన్ గౌడటిన్ ఏపీ మీ వెబ్సైట్ లో పెట్టండి, లేదా మీడియా ముఖంగా చెప్పండి మేము ఇలాంటి వర్క్ చేశాను. ఎందుకంటే మీరు ఎలక్ట్ అయింది అవంతి శ్రీనివాస్ గారు మీడియా ముందుకు వచ్చి హెలికాప్టర్ లో హెల్మెట్ పెట్టుకోవాలి, సందులో బొందు పెట్టుకోవాలి, ఇలాంటి కబుర్లా మీరు చెప్పేది. మనం మాట్లాడుతున్నామంటే అట్లీస్ట్ ఉండాలండి. ఎందుకు ఇలాంటి ఎందుకు చెప్తున్నానంటే, బాధతో అందులో ఒక మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరిన ఉంటే పరిస్థితి అనే బాధ ప్రతి ఒక్కరు కలగాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఏం పోయిందిలే వాళ్ళ తప్ప వీళ్ళ మీడియాలో ఏది వస్తే అది చెప్తా ఉన్నారు. ఆ సాక్షిలో ఒకప్పుడు ఒకలా రాసేవారు, ఇప్పుడేమో వాళ్ళు ఏం చెప్తున్నారు, బోటు యాజమాన్యం తప్పు అంట. హోమ్ మినిస్టర్ ఏముంటుంది, బోటు యాజమాన్యం తప్పు అయితే మీరేం పీకుతున్నారమ్మా, మీరేం చేస్తున్నారు, బోటు యాజమాన్యం తప్పు, మీరు ఏమి సర్వే ఏం చేశారు మీరు, సుచరిత గారు ది హోమ్ మినిస్టర్ మేడం, మీరు ఆ బోట్లను ప్రైవేట్ యాజమాన్యానికి మేము పర్మిషన్ లేకుండా వెళ్ళారు అని చెప్పేసి మీరు అన్నీ అరెస్ట్ చేయండి. అప్పుడు దాని చైన్ ఏంటనే తీయండి, వాళ్ళ ఓనర్ ఎవరు అందరిని అరెస్ట్ చేయండి. అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమో ప్రైవేట్ యాజమాన్యం తప్పు, మీరు అపోజిషన్లో ఉంటే ఆ గవర్నమెంట్ అచ్చలు చేస్తుంది, ఇది ఎక్కడ న్యాయం అండి. మీరు చేస్తున్నాం అంటే ఇంకొక 5 సంవత్సరాలు ఉంది, ఇలాంటిది ఇంకొకసారి జరిగింది అంటే కనుక ఈ ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీరు ఒకప్పుడు మీడియాలో దాచేసేవారు కానీ ఇప్పుడు ఎవరు దాయడం లేదు. సో ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే, అవంతి శ్రీనివాస్ గారు ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా మీరు ఏ ప్రికాషన్స్ తీసుకున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకున్నారు అనేది మీరే బాధ్యత వహించాలి. అసలు మీరు రాజీనామా చేయాలి, అసలు మిమ్మల్ని సస్పెండ్ చేయాలి, ఏపీ టూరిజం మినిస్టర్గా మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అడిగేది ఎవరు లేరు, 5 సంవత్సరాలు మిమ్మల్ని పీకేది ఏం లేదండి. ఇంకో 20 మంది కదా 70 మంది చనిపోయినా కానీ మిమ్మల్ని ఎవరు 5 సంవత్సరాలు పీకేది లేదు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏదో మబ్బి పెట్టి మాయ పెట్టి ఏదో చెప్పి చేస్తారు. అటుకొచ్చి ఇటు వచ్చి ఏంటంటే మూర్ఖులు మేమే, ఈ జనాలు సామాన్య జనాలే, ఎప్పటికి అర్థం అవుతుందో తెలియదు ఎవరికి. అందరూ పిసుకుంటా ఉంటాం అలా జరిగితే బాగుని ఇలా జరిగితే బాగునని కొంతమంది వరకుని, కానీ నిజాయితీకి వచ్చేసరికి ఎవరికి తెలియదు, ప్రాణం విలువ ఎవరికి తెలియదు. ఆ ఓట్లేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే ఒక మాట అడుగుతున్నా, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఏపీ టీడీపీ సర్కారు హత్యలు చేయించింది, బోర్డు ప్రమాదానికి అన్నారు, మరి మీరున్నప్పుడు ఎవరు చేయించారు, అది ఎవరిని అనాలి. సో దయచేసి ఇలాంటి డ్రామాలు కాకుండా మీరు వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్ ఏపీ ఆన్లైన్ ఆర్ ఏపీ గవ్.ఇన్లో మీరు ఎన్ని బోర్డులు ఉన్నాయి, ఎన్ని ప్రికాషన్ తీసుకున్నారు, ఏమి యాక్షన్ తీసుకున్నారు, మీరు 100 రోజులు ఎలా పరిపాలించారు, అవంతి శ్రీనివాస్ గారు మీరు మినిస్టర్ కాబట్టి ఎన్నాళ్ళు వెళ్ళారు, ఎన్నాళ్ళు మీరు చేశారని పబ్లిక్గా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు చేయనంత మాత్రం మీరు ప్రతిదీ రికార్డ్ చేస్తున్నారు, ప్రతిదీ మానిటర్ చేస్తున్నారు ప్రతి సామాన్యుడు. నేను ఒక పార్టీ తప్పని మాట్లాడట్లా, ప్రతి ఒక్కడు రికార్డ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు సేవ్ చేసుకుంటున్నాం, ఏ మినిస్టర్ ఎలా పనిచేస్తున్నాడు. నేను బడ్జెట్ కూడా మన 2019 అండ్ 2020 బడ్జెట్ మీరు అనౌన్స్ చేశారు, ఆ బడ్జెట్ మొత్తం మేము డౌన్లోడ్ చేసుకున్నాం కాపీలని గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి. ఆ బడ్జెట్లో మీరు ఎడ్యుకేషన్కి ఎంత, హెల్త్కి ఎంత, ఇది కూడా రాబోయే రోజుల్లో మేము అన్ని చెప్తా ఉంటాం. సో ఈ 5 సంవత్సరాలు మీరు మంచిగా నడుచుకున్నారంటే కనుక నెక్స్ట్ ఉంటుంది, లేదంటే మీకు శూన్యం మీ భవిష్యత్తు. ఇంకొకసారి ఇలాంటి మంత్రులు ఇలాంటి వాళ్ళు ఎన్నుకోకూడదు, హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలనే మంత్రులు మనకే ఉన్నారు, మన దౌర్భాగ్యం ఇది. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.